హాంకాంగ్ నుంచి ప్రిన్స్ అనే ఒక దొర భుజంగరావు గారి కోసం వారి ఇంటి దగ్గరకు వచ్చారు. ఎందుకు ఎందుకు వచ్చారు? ఏమిటండి, లక్షలు విలువ చేసే నగలు, నోట్లు విలువ చేసే వజ్రాలు, వైడూర్యాలు కూడా పిచ్చారు. భుజంగరావు గారు చచ్చిపోయారని తెలిసి ఈ అడుస్తూ వెళ్ళిపోతుంటే నేను పట్టేశాను. ఎవరో భయం, ఇక్కడికి ఎందుకు తీసుకున్నారా? విడిచిపెడతానబ్బా, మనం గుమ్మంలోకి తీసుకొచ్చి నిలబెట్టాను. వెరీ గుడ్, వీళ్ళు లోపలికి. భుజంగరావు గారి అల్లుడు గారు, శేషగిరి గారు. ఆ భుజంగరావు సనీలాగిరి ఏం లేదు, కృపలా ఉన్నాడు, బలం లేదు అని బాధపడుతున్నారు. మా భుజంగరావు గారు ఈ దొరగారికి ఎలా తెలుసు? వీళ్ళ ఫాదర్ కి వాళ్ళ ఫాదర్, వాళ్ళ ఫాదర్ కి వీళ్ళ ఫాదర్, వీళ్ళ ఫోర్ ఫాదర్స్ కి వాళ్ళ ఫోర్ ఫాదర్స్ లింక్. అసలు విషయం చెప్పబోయా, అదే వారి వంశానికి వీరి వంశం మొత్తం సప్లై, మొత్తం సప్లై, సప్లై. గోపతకి మాట, గోపతకి మాట, గుంపుమట. దొరగారు మళ్ళీ ఏదో అంటున్నారు? మీ మీద కాదు, మా మీద కోపం. ఆ రాష్ట్రం చెప్తే మా లోపల గాలంతా బయటికి తీసేస్తామంటున్నారు. అయితే చెప్పదులే, ఇప్పుడు మీ దగ్గర డైమండ్స్ ఏమన్నా? మా దగ్గర ఉన్నాయంటున్నారు. చూపించు. అంత తేలిగ్గా చూపిస్తామా అంటున్నారు, ఎక్కడ ఒక చోట భద్రముగా దాచామంటున్నారు. ఓహో, అయితే ఆ పెట్టులో ఏముంది? ఓ కామాసది బీ కామాసది బాసిటి కథాపట. ఆ ఇందులో శాంపిల్ గా 1 lakh నెక్లెస్ ఉంది, అది చూపిస్తే చూపించమంటున్నారు. బ్రహ్మాండంగా ఉంది. ఒరే కొడయా, అయ్యా లోపల మా అమ్మాయికి తీసుకెళ్తామంటారా? ఏం లేదు, ఇంత కాస్ట్లీ వస్తువుని ఎవరు ముట్టుకోకూడదు, నువ్వు చెల్లు అని చెప్తున్నారు. అలాగే మీరే తీసుకెళ్ళండి. కానీ అయ్యో కోటయ్య, తీసుకెళ్తే వారిని కొడతారంటున్నారు, తర్వాత నన్ను తంతారంటున్నారు. అలాగే మీరే తీసుకెళ్ళండి, ఆ పక్క గదిలో ఉంది, తీసుకెళ్ళి చూపించండి. మీరేంటి, దయచేయండి కూర్చోండి. బాబీ, మా నాన్న ఎవరినో ఇచ్చి నా పెళ్లి చేయాలనుకుంటున్నాడు. ఆ పెళ్ళొక్క మీ నాన్నకి పెళ్లి చేసేస్తానేమో. ఒక రహస్య స్థలం ఉందట, అది ఎప్పుడో నెమ్మదిగా చెప్పు. అది ఎప్పుడో చిన్నప్పుడు చూశాను, దారి మాత్రం తెలుసు. దారి ఈజీగా దూరిపోతాం. ఇదో చెవు, చెవులు చెప్పుకో. జుమాంబా, జుమాంబా, జుమాంబా.
రేపు 1 గంటకు మా కోటి మా రహస్య ప్రదేశానికి తీసుకొస్తాడు. ఆ 10 లక్షల డైమండ్స్ అక్కడ తీసుకురమ్మన్నా. 10 లక్షలు క్యాష్ ఉందా అని అడుగుతున్నారు వారు. ఓ క్యాష్ అడి, మీరు డైమండ్స్ తీసుకొచ్చామండి, క్యాష్ తీసుకోండి. తాగండ్రా, బాగా తాగండ్రా. కొద్ది క్షణాల్లో కోటీశ్వరుని కాబోతున్నాను. కోరిన వజ్రాలు తెచ్చాడా వాడు చస్తాడు, దాచిన వజ్రాలు చెప్పాడా వీడు చస్తాడు. ఒక్క దెబ్బకి 2 పిట్టలు రా. అదృష్టవంతుణ్ణి అడ్డేవారు ఎవరు లేరు. చూడు, నీ తాత ముత్తాతలకు ఎవడు వజ్ర వైఢూర్యాలు అమ్మేవారు ఆ వంశంలో వాడే ప్రిన్స్ హాంకాంగ్ నుంచి వచ్చాడు. 10 లక్షలు విలువ చేసే వజ్రాలు ఇచ్చాడు. చూడవయ్యా, బాగా పరిశీలించు. గాడిదకు గంధమోహం తెలియదురా శాస్త్రి, ఇది గాదు ముక్కరా గాదు ముక్క. ఆ ఇచ్చిన వాడెవడవో నీ తనదన్నేవాడయి ఉంటాడు. ప్రిన్స్ బాబు రవీంద్ర బాబు రా. మిస్టర్ నరేంద్ర బాబు, ఒకందుకు వస్తే మరొకటి బయటపడింది. దీని నిండా దొంగ నోట్లే. ఈ ముఠా రహస్యం తెలుసుకోవడానికి ఎంతో కాలం నుంచి ప్రయత్నం చేస్తున్నాం, ఇప్పుడు బయటపడింది. అయితే వీడికి దొంగ నోట్ల వ్యాపారం కూడా ఉంది. సార్, సార్, మనకి దారి చూపించదు రాని నా కోసం ఏడుస్తుంది సార్. దానికి ధైర్యం చెప్పొస్తుంది సార్. కోసం సార్ బాబు ఇంతకాలం నిన్ను అపార్థం చేసుకున్నాను. నీకు కేరళ పెద్దవాడి అంత మాట అనకూడదు. ఇప్పటికైనా మనం ఒకటయ్యాం, దగ్గరయ్యాం. తమ్ముడు, తమ్ముడు అయిపోతాడు.